మనం ప్రస్తుతం దర్శించుకోబోతున్నటువంటిది కోణార్క్ దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే ఇదొకటి. ఇది యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా కూడా పరిగణించారు. అత్యంత అద్భుతమైనటువంటి మందిరం. దీని యొక్క విశిష్టత, ఇక్కడ పూజలు ఎందుకు జరుపుకోవట్లేదు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ మందిరం జగన్నాథ్ పూరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం బస్సుల ద్వారా కానీ లేకపోతే ప్రైవేట్ వాహనాల ద్వారా కానీ ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ఈ మందిరం చంద్రభాగ నదికి సమీపంలోనే ఉంటుంది. పూర్వం గంగవంశానికి చెందినటువంటి ఒకటవ నరసింహదేవుడు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ ఒకటవ నరసింహదేవుడు అనంగ భీముని యొక్క కుమారుడు, అంతేకాకుండా సూర్యభక్తుడు కూడా. ఈ మందిరం ఎత్తు చూసుకున్నట్లయితే 230 అడుగులు ఉంటుంది. ఈ నిర్మాణానికి ఒక విచిత్రమైనటువంటి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. ఈ యొక్క ప్రదేశాన్నే మైత్రేయ వనమని కూడా పిలుస్తారు. ఉత్కల భాషలో అయితే దీన్ని పద్మక్షేత్రంగా భావిస్తారు. సూర్యభగవానుడు ఇక్కడే ఉపవాసన చేసేవాడనేసి చెప్తారు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడికి జాంబవతికి పుట్టినటువంటి సాంబుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఈ సాంబుడు ఒకసారి అభ్యంగన స్నానం చేస్తున్నటువంటి స్త్రీలను చూశాడంట. అది ఆ విషయం తెలుసుకున్నటువంటి నారదుడు వెంటనే సాంబుణ్ణి శపించడం జరిగింది. ఆ తర్వాత కృష్ణుడి వద్దకు రాగానే కృష్ణుడు కూడా తన కొడుకుని ఎటువంటి భేదభావం చూడకుండా, నాయనా నీవు ఈ పద్మక్షేత్రమైనటువంటి కోణార్క దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు రోగాభిముక్తి కలుగుతుంది, కాబట్టి అక్కడికి వెళ్ళి తపస్సు చేయని చెప్పగానే సాంబుడు వెంటనే చంద్రభాగ నదీ తీరానికి వచ్చి సూర్యుడిని ఆరాధన చేసి ఇక్కడే రోగ విముక్తుడయ్యాడంట. కాబట్టి ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమని స్థాపించి ఈ మందిరాన్ని కట్టారని కూడా చెప్తారు. పద్మపురాణంలో ఏముందంటే సాక్షాత్తు సూర్యుడే స్వయంగా ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు, అందుకే ఈ క్షేత్రానికి అంతట పవిత్రత అనేది కలిగిందని చెప్తారు. హిందువులకి 4 ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అదే ఒరిస్సాలో ఉన్నటువంటి శంఖక్షేత్రం పూరి, చక్రక్షేత్రం భువనేశ్వరు, గదాక్షేత్రం జాజ్పూరు, పద్మక్షేత్రం అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కోణార్కు. ఇది హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటిది ఒరిస్సాలో. అంతేకాకుండా ఇక్కడే భక్త కబీర్దాసు యొక్క సమాధి కూడా ఉందని చెప్తారు. అందువల్ల దీన్ని నల్ల పగోడ అనే పేరుతో పిలుస్తారు. జగన్నాథపూరిని తెల్ల పగోడ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా మన యునెస్కో వాళ్ళు గుర్తించారు. కోణార్కు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కోణ అంటే ఒక మూల అనేసి అర్థము, ఆర్క్ అంటే సూర్యుడు, కోణార్క్ అంటే సూర్యుడి యొక్క ఒక మూల అనే విధమైనటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. మనము ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవేశ మార్గానికి ముందలే ఎడం వైపు చూసినట్లయితే ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం వద్దకు మనం తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే సాంబుడు, ఇప్పుడు చూస్తున్నాం కదా అదే వృక్షం, సాంబుడు అక్కడే తపస్సు చేసి కుష్టి వ్యాధి నుండి విముక్తిని పొందాడు. కాబట్టి ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆదిత్య హృదయము లేకపోతే ఆదిత్య భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రములు చెప్పుకొని కొంచెంసేపు మెడిటేషన్ చేసి లేకపోతే భగవన్ నామాన్ని జపించుకొని మళ్ళీ ఆలయం యొక్క మొదటి మార్గంలోకి మనం ప్రవేశించాలి. మనం చూడవచ్చు ఏనుగులు ఒక మనిషిని చంపినట్టు ఉంటాయి, ఆ ఏనుగుల్ని సింహం చంపినట్టు మనం చూడవచ్చు. దీనికి అర్థము ఏంటంటే ధనము ధర్మము కలిగి ఉంటే అవి మనల్ని వినాశనానికి చేరవేస్తాయనే గుర్తుగా దీన్ని చెప్పుకుంటారు. ఈ మందిరం గురించి ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనేది 2 కథలు జనప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటి కథ ఏంటంటే ఒకటవ నరసింహదేవుడు అనేటటువంటి సూర్యభగవానుడి యొక్క మహాభక్తుడు ఉండేవాడు. ఆయన
సూర్య భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఈ మందిరాన్ని నిర్మించాడు అని అంటారు. రెండోది ఏంటంటే, ఆ రాజు ఒక 1200 మందిని శిల్పుల్ని పిలిపించి సూర్య భగవానుడికి ఒక అద్భుతమైనటువంటి రథం రూపంలో ఉండేటటువంటి సూర్య భగవానుడు ఏ విధంగా అయితే ఉదయాన్నే లేచి 7 గుర్రాలను కలిగి ఉండి అరుణునుడితో రథం మీద తూర్పు నుండి పశ్చిమ వైపు వెళ్తూ ఉంటాడో అదేవిధంగా రథాన్ని లాంటి మందిరాన్ని నిర్మించాలి సూర్యదేవుడి కోసం అని చెప్పగానే ఆ 1200 మంది సూర్య మందిరం నిర్మాణానికి ఒప్పుకుంటారు. అయితే రాజు ఒక షరతు విధిస్తాడు, ఈ మందిరాన్ని 16 సంవత్సరాలలోపు మాత్రమే నిర్మించాలి, 16 సంవత్సరాలు దాటినట్లయితే మీకు శిరఛేదన ఉంటుంది అనేసి. అప్పుడు దానికి ఆ 1200 మంది కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ 1200 మంది శిల్పుల్లో ఒక శిల్పికి ఒక భార్య ఉండేది, ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆ శిల్పి ఈ మందిర నిర్మాణానికి వెళ్ళడం జరుగుతుంది. మందిర నిర్మాణం అద్భుతంగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు వచ్చేసిందనే సమయానికల్లా మొత్తం నిర్మించారు, కానీ చిన్నపాటి వర్క్ అనేది మిగిలిపోయింది. అయితే ఇటువంటి సమయంలో గర్భం దాల్చినటువంటి ఆ శిల్పకారుడి యొక్క భార్య ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు మెల్లమెల్లగా పెరిగి పెద్దవాడు అవ్వడం జరిగింది. ఒకసారి తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళందరూ హేళన చేశారు, ఒరే నీకు తండ్రి లేడరా తండ్రి లేడరా అనేసి హేళన చేయడం వల్ల ఆ బాలుడు చిన్నచూపుకి గురయ్యి నన్ను హేళన చేస్తున్నారని బాధపడుతూ వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నాన్న లేడా, నాకు నాన్న ఎవరు అని అడగగానే ఆ అమ్మగారు చెప్పడం జరుగుతుంది, అయ్యా నీకు నాన్న ఉన్నారు, ప్రస్తుతం రాజుగారు చేత ఆజ్ఞాపించబడి చంద్రభాగా నది ఒడ్డున ఒక అద్భుతమైనటువంటి సూర్య దేవాలయాన్ని నిర్మిస్తున్నారు, అక్కడ ఉన్నారని చెప్పగానే ఆ బాలుడు తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ అమ్మగారు పోలికల కోసం కొన్ని రేగిపళ్ళుని ఇవ్వడం జరుగుతుంది. ఆ రేగిపళ్ళు తీసుకుంటూ ఆ 1200 మంది ఎక్కడైతే కార్యం చేస్తున్నారో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత తన తండ్రిని గుర్తించడం కూడా జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు నిండిపోతున్నాయి, ఇంకా మందిరం సంపూర్ణత్వాన్ని పొందలేదు, రేపు మనందరికీ చిరఛేదన అనేది జరుగుతుందనేసి భయపడుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఎప్పుడైతే అందరూ పడుకున్నారని తెలియగానే వెంటనే బాలుడు మిగిలి ఉన్నటువంటి సంపూర్ణ రథాన్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే తిరిగి తెల్లవారుజామునే చూడగానే మొత్తం మందిరం రెడీ అయింది. ఇది ఎలా సంభవం? అప్పుడు వెంటనే 1200 మంది కూడా ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళు ఏమని అంటారంటే ఆ కొడుకు యొక్క తండ్రికి, అయ్యా రాజుగారికి ఈ విషయం తెలిసిందంటే మనకు సమస్య అవుద్ది, 1200 మందికి కార్యాన్ని ఇచ్చారు, కానీ 1200 మంది కూడా కార్యాన్ని సంపూర్ణంగా 16 సంవత్సరాల వయసులో చేయలేకపోయారు, లాస్ట్కి బాలుడు వచ్చి ఒక్కడే చాలా త్వరగా చేశాడని తెలిసిగానే మనం అందరం తక్కువగా భావించబడతాము, కాబట్టి ఇది జరగకూడదు అని చెప్పగానే, మేము కావాలా లేకపోతే మీ బాలుడు కావాలా అనేసి 1200 మంది కూడా ఆ తండ్రికి అడగడం జరుగుతుంది. వెంటనే విషయ సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి తండ్రి 1200 మంది ప్రాణాలని తీసుకుంటామంటున్నారు, ఇప్పుడు తన సొంత కొడుకుని చంపుకోవాలా ఏమి అని బాధపడుతూ చివరికి 1200 మంది జనాల్ని ప్రాణంతో ఉంచడం కోసం తన సొంత కుమారుణ్ణే చంపడం జరుగుతుందంట. ఈ విధంగా ఇక్కడ ఇటువంటి కథ అనేది ప్రాచుర్యంలో ఉంది. ఇంత అద్భుతంగా ఈ మందిరము ఆ 1200 మంది శిల్పులు నిర్మించడం అనేది జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇటువంటి రథచక్రాలు అనేవి మొత్తం 24 రథచక్రాలు ఉంటాయన్నమాట. ఇది మందిరం చూస్తే రథమాకారంలో ఉంటుంది. మొదట సూర్యదేవుడు యొక్క
అరుణుడు రథం లాకిన విధంగా మొదటి భాగం ఉంటుంది. రెండవ భాగంలో 24 రథ చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. 24 చక్రాలు 24 గంటలుగా చెప్పబడుతుంది. ఒకవైపు 12 చక్రాలు, ఇంకొక వైపు 12 చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రంలో కూడా 8 భాగాలు ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఉండేటటువంటి 8 స్పోక్స్ అనేవి, అంటే 8 భాగాలు, ఒక్కొక్క భాగం కూడా 3 గంటలను చూసిస్తుంది. అక్కడ ఎవరైనా సరే మనము గొడుగు పెట్టి ఇలా చూసినామనుకోండి, కరెక్ట్గా నిమిషానికి సరిపడినటువంటి ఖచ్చితమైనటువంటి సూచన ఇస్తుంది. ఒకసారి మనం అక్కడ గొడుగు పెట్టి చూసామనుకోండి, ఆ చక్రం దగ్గర సూర్యుని మీద నుండి వచ్చినటువంటి కాంతి అనేది ఆ గొడుగు మీద పడి కిందని ఒక నీడనిస్తుంది. ఆ నీడ చూసి ఇప్పుడు ఎంత సమయమైంది, ఎన్ని నిమిషాలు అయింది అనేసి మనం చెప్పగలం. అంత అద్భుతంగా వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ సూర్య భగవానుడు తన 2 చేతుల్లో కలవ పువ్వులు పట్టుకొని అరుణుడు ఈ యొక్క రథాన్ని లాగుతూ ఉన్నట్లుగా ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ 7 గుర్రాలు కూడా సంస్కృత ఛందస్సులో ఉండేటటువంటి పేర్లుగా భావిస్తారు. గాయత్రి, బృహతి, ఉషిహ్న, జగతి, త్రిస్తుభ, అనుస్తుభ, పంక్తి అనేటటువంటి 7 భాగాలుగా 7 గుర్రాలు 7 పేర్లతో పిలువబడ్డాయి. ఇంకా సూర్యుడి పక్కన ఉన్నటువంటి 2 స్త్రీలు, వాళ్ళే ఉదయ దేవతలైనటువంటి ఉషా ప్రత్యుషులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంకా చీకటిని సవాలు చేయడంలో వారు చొరవ కోసం చిహ్నంగా దేవతల బాణాలు విసురుతున్నట్లుగా చూపించారు. మన హిందూ ధర్మ క్యాలెండర్గా 12 నెలలు అనుగుణంగా రథం యొక్క 12 జతల చక్రాలు ఉండేటట్లుగా, ప్రతి నెల కూడా 2 చక్రాలు, అంటే శుక్లపక్షం కృష్ణపక్షం ఉండేటట్లుగా జత చేయబడతాయి అనే విధంగా ఈ యొక్క రథం అనేది మనకి చూపించబడింది. అయితే ముఖ్య మందిరంలోకి మనకి ప్రవేశం అనేది ఉండదు, ఎందుకంటే ఆ మందిరం లోపల ఎటువంటి విగ్రహం కూడా లేదు. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడికి వెళ్ళింది, ఆ విగ్రహం గురించి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఒకప్పుడంట ఈ మందిరం లోపల అత్యంత అద్భుతమైనటువంటి గాల్లో తేలినటువంటి సుందరమైనటువంటి సూర్య విగ్రహం ఉండేది. ఆ గాల్లో తేలడం ఏంటండి అంటే 52 టన్నులు కలిగినటువంటి అయస్కాంతాన్ని ఈ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన ఆ యొక్క సూర్య విగ్రహం అనేది గాల్లో తేలుతూ ఉండడం అనేది అప్పుడు ఉండేదంట. అంతేకాకుండా అత్యంత అద్భుతంగా సుందరంగా వజ్రాలతో కూడి లోపల అలంకరణ చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే సూర్యుని యొక్క కిరణాలు మొట్టమొదట ఆ యొక్క వజ్ర వైడూర్యాల మీద పడగానే ఆ తర్వాత సూర్యుడి మీద అద్భుతంగా పడేవంట, అదంతా ఒక ప్రకాశవంతంగా కాంతివంతంగా ఉండేదంట. ప్రస్తుతం చూసినట్లయితే ఆ సూర్య విగ్రహం లేదు, ముందలు ఉన్నటువంటి అరుణ స్తంభము లేదు, ఇంకా లోపల ఉన్నటువంటి 52 టన్నుల అయస్కాంతం కూడా లేదు. అవన్నీ ఏం జరిగినాయంటే ప్రస్తుతం ఉన్నటువంటి అరుణ స్తంభమును సూర్య విగ్రహము జగన్నాథపురిలో మనం చూడగలము. జగన్నాథపురిలో మందిరానికి ఎదురుగానే ఒక అరుణ స్తంభం అనేది మనకి కనిపిస్తుంది. జగన్నాథ మందిరానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అరుణ స్తంభాన్ని దర్శించవచ్చు. అంతేకాకుండా సూర్య దేవాలయంలో ఉండేటువంటి ఈ సూర్య విగ్రహం జగన్నాథ స్వామిని దర్శించిన తర్వాత వెనక భాగము నుండి వెళ్ళేటప్పుడు కోణార్కులో ఉండేటటువంటి సూర్య విగ్రహం అక్కడ రాసి ఉంటుంది, అది మనం దర్శించుకోవచ్చు. ఈ మందిరంలోకి మనకి ప్రవేశించడానికి వెళ్ళనివ్వరు, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ నుండి మరి వెళ్ళొద్దు అని చెప్పేస్తారు. మొదట అరుణుడు ఉండేటటువంటి మొదటి గోపురం దగ్గరికి మాత్రం వెళ్ళగలం, కానీ రెండోది గర్భ గుడి లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎలా చేయరు. అంతేకాకుండా అది పూడ్చి ఉండినట్లు మనం చూడవచ్చు, మొత్తం అక్కడ ఇటుకలతో పూడ్చేసినట్టు మనము కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం దర్శనం చేసుకోవడానికి లేదు. పూర్వం పోర్చుగీస్ వాళ్ళు ఈ విధంగా సరుకులు రవాణా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ దిక్చూచి అనేది అంట సరిగా పనిచేయట్లేదంట ఈ సూర్య దేవాలయానికి దగ్గరలో వెళ్ళేటప్పుడు. అంతేకాకుండా వాళ్ళ నౌకలు కూడా ఆగిపోయేవంట. దానికి కారణం ఏంటంటే సూర్య దేవాలయంలో ఉండేటటువంటి మ్యాగ్నెట్యూడ్ అయస్కాంత ప్రభావం వల్ల అవి
సరిగా పనిచేసేవి కాదు, వాటర్ కూడా ఈ కోనార్క్ వైపు లాగేసుకొని వచ్చేసేవంట. అందుకోసం అనేసి దీని నుండి బయటపడడం కోసము ఆ పోర్చుగీస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అయస్కాంత ప్రభావాన్ని మొత్తం తీసివేస్తారనేసి చెప్తారు. ఒకవేళ అయస్కాంతం అంత 52,000 టన్నులు అయస్కాంతం ఉన్నట్లయితే, ఇప్పుడు మనం ఫోన్లు తీసుకెళ్ళినట్లయితే మన ఫోన్లు కూడా మొత్తం లాగేసుకుంటాయి. అంతటి శక్తివంతమైనది వాడల్నే లాగేసుకుని వచ్చాయంటే మన ఫోన్లు, మన అయస్కాంత శక్తి కలిగినటువంటి ఏ వస్తువులను కూడా అవి లాగేసుకుంటాయనేసి కదా అర్థము. కాబట్టి ఈ విధంగా అక్కడ అయస్కాంతం అనేది పోయిందనేసి చెప్తారు. అంతేకాకుండా ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారో ఆ రోజుల్లో ఈ మందిరాన్ని, ఆ మందిరానికి సంబంధించినటువంటి విగ్రహాలని, శిల్పాలని అన్నిటినీ విరగొట్టేశారనేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు చాలా ప్రదేశాల్లో అక్కడక్కడ మనం చూసినట్లయితే తలలు తీసేసినట్టు, కాళ్ళు తీసేసినట్టు, చెయ్యలు తీసేసినట్టు, ఆ విధంగా రాక్షసంగా ప్రవర్తించి ఆ శిల్పకళని చాలా వరకు ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి 229 అడుగులు ఉండేదంట, 70 మీటర్ల ఎత్తులో ఉండేది. ప్రస్తుతం అయితే అది ఇప్పుడు లేదు, పడిపోయిందని చెప్తారు. కొంతమంది విరగొట్టేశారని చెప్తారు. ఈ మందిరానికి దగ్గరలో నృత్య మందిరము, భోజన మందిరం అంటే భోగ మందిరం కూడా ఉండేవనేసి అంటారు. ఈ మందిరానికి సంబంధించినటువంటి శిల్పకళలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. హిందూ దేవతల యొక్క శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి, అప్సరసలు. అంతేకాకుండా ప్రజల యొక్క దైనందిక జీవితం ఏ విధంగా ఉండేది, సంస్కృతి ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేది, వివిధ జంతువుల గురించి, జలచరాల గురించి, పక్షుల గురించి, ఇవన్నీ కూడా మనకి ఈ మందిరంలో శిల్పాల రూపంలో మనకు తెలుస్తాయి. అంతేకాకుండా రాజు ఏ విధంగా ఉండేవాడు, రాజు గురువు దగ్గర ఏ విధంగా సలహాలు తీసుకుంటూ ఉండేవాడు, అతని యొక్క కటకం రాజు పక్కన ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత ఏనుగులు ఏ విధంగా ఉండేవి, సైనికులు ఏ విధంగా నడుచుకుంటూ ఉండేవాళ్ళు, సంగీతకారులు ఏ విధంగా నృత్యాన్ని, సంగీత వాయిద్యాలని వాయించేవాళ్ళు, అప్పుడు ప్రజల యొక్క లౌకిక జీవితం వర్ణించేటటువంటి అనేకమైనటువంటి మనకి శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి, మనం చూడొచ్చు ఈ విధంగా. ఇంకా ప్రజల యొక్క దైనందిన జీవితం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. తడి జుట్టుని తుడుచుకున్నట్లు ఉంటుంది, చెట్టు దగ్గర నిలబడినట్టు, కిటికీ నుండి చూసినట్టు, పెంపుడు జంతువులతో ఆడుకున్నట్లు, అద్దంలోకి చూస్తూ మేకప్ వేసుకున్నట్లు, వీణ వంటి సంగీత వాయిద్యాలు వాయించినట్లు, వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వస్తువు లాక్కున్నటువంటి కోతిని వెంట పరిగెట్టి వెళ్తున్నట్లు, అదేవిధంగా తీర్థయాత్రకు వెళ్ళినటువంటి దుస్తులు ధరించినటువంటి వృద్ధ దంపతులు ఏ విధంగా ఉన్నారు, సన్యాసం తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, కొనుక్కును ఆశీర్వదించే తల్లి ఏ విధంగా ఉంది, గురువు దగ్గర ఏ విధంగా ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, నమస్కారం చేసేటప్పుడు ఏ విధంగా, ఈ విధంగా అనేక రకాలైనటువంటి చిత్రాలు, శిల్పాలు అక్కడ మనం చూడవచ్చు. హాస్యభరితమైనటువంటి, శృంగారభరితమైనటువంటి, ఇంకా అనేకమైనటువంటి మైథునానికి అంటే కామశాస్త్రం ప్రకారం మైథున శృంగార శిల్పాలు కూడా ఇక్కడ అనేక రకాలు ఉంటాయి. అయితే చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి వాళ్ళు చూశారంటే వాళ్ళు ఏంటివి అడగొచ్చు, అప్పుడు తల్లిదండ్రులకి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇంకా ఒకటేంటి, అనేక రకాలైనటువంటి చిత్రాలు, శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి. దీనివల్ల ఆ రోజుల్లో టెక్నాలజీ ఎంత గొప్పగా ఉండేది, ఆ రోజుల్లో జనాలు ఎంత హై లెవెల్లో ఉండేవాళ్ళు, ఎంతటి అద్భుతంగా డెవలప్డ్ అయి ఉండేవాళ్ళు మనకు తెలుస్తుంది. అందువల్లే మన దేశానికి విదేశాల నుండి వచ్చి జనాలు ఆక్రమించుకోవడం జరిగింది. మనం ఏమంటే శాంతి ఉండడం వల్ల విదేశాల నుండి వచ్చినటువంటి శక్తులు మన యొక్క దేవాలయాల్ని, మన యొక్క సంపదని, సంస్కృతిని మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నించారు, చాలా వరకు నాశనం చేశారు కూడా. మనం ఏమంటే ఓం శాంతి అనుకొని ఉంటాము, వాళ్ళు ఏమొచ్చి కత్తి పట్టి పీక మీద వేసి చంపుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనము మోడర్న్ విజయంలో కూడా మనం చూడొచ్చు, ఎంతోమంది మనకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి శిల్పకళని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందే, చూడవలసిందే, ఆనందించవలసిందే, అంత అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కోనార్క్ మందిరం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. మాయాదేవి దేవాలయం ఒకటి ఉంది, ఇది పశ్చిమాన ఉంటుంది, అంటే ప్రధాన ఆలయానికి వెనక భాగంలో ఉంటుంది. ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటిదంట. రీసెంట్గా తవ్వకాల్లో ఇది బయటపడింది.
దీన్ని సూర్యదేవుడికి సమర్పించడం వల్ల దీన్ని సూర్యదేవుడు యొక్క భార్య అయినటువంటి మాయాదేవి ఆలయంగా దీన్ని పిలుస్తారంట. అంతేకాకుండా గర్భగుడిలో నటరాజస్వామి ఉండేవాళ్ళంట. ఇంకా ఈ మాయాదేవి ఆలయంకి నైరుతి భాగంలో అంటే వెనక భాగంలో కొంచెం వైష్ణవ దేవాలయం ఉంటుంది. అక్కడ ఆ గర్భగుడిలో బలరాముడు, వరాహదేవుడు, వామనుడు, త్రివిక్రముడులాగా ఇలాంటి అనేకమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఇది వైష్ణవ దేవాలయంగా భావిస్తున్నారు. ఈ విధంగా మందిరం వెనకతల ఈ రెండింటిని మనం చూడవచ్చు. ఇంకా వంటగది ఉంది, ఇంకా రెండు రకాలైనటువంటి బావులు ఉన్నాయి. అంతేకాకుండా మన మందిరం నుండి బయటికి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి నవగ్రహాలు అనేవి కనిపిస్తాయి. నవగ్రహాలు అత్యంత అద్భుతంగా సుందరంగా ఉంటాయి. ఆ నవగ్రహాల యొక్క దర్శనం చేసుకొని మనము ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ విధంగా కోణార్క్ మందిరం యొక్క ముఖ్య విశిష్టత మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ మందిరంలో విగ్రహం లేదు. ఈ మందిరం కేవలం మనం శిల్పకరణం చూడడానికి మాత్రమే వెళ్ళగలము. ఇక్కడ శ్రీకృష్ణ కుమారుడైనటువంటి శాంబుడికి కుష్టి వ్యాధి నుండి విముక్తి కలిగింది. నవగ్రహాలు ఉన్నాయి. ఈ మందిరం రథం రూపంలో ఉంటుంది. 7 గుర్రాలు, 24 చక్రాలు ఉంటాయి. ఒకప్పుడు ఈ మందిరంలో ఉండేటటువంటి సూర్య విగ్రహం గాల్లో తేలేది, ఇప్పుడు లేదు. అది ప్రస్తుతం అరుణ స్తంభము, సూర్య మందిరం యొక్క విగ్రహం జగన్నాథపూరిలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని మనం ఆ విగ్రహాల్ని, ఈ మందిరాన్ని విజిట్ చేసినట్టయితే కొంచెం ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఏవో రాళ్ళతో చెక్కిన విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కథను మొత్తం తెలుసుకొని విన్నామంటే అప్పుడు మనం ప్రశంసాపూర్వకంగా మనం ఈ మందిరాన్ని దర్శించుకోగలం. హరే కృష్ణ.